Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati lo enikala poru, Jagan Sarkaru kelaka nirnayam. Amaravati ki sambandhinchi maro kelaka nirnayam dishiga prabhutvam adugulu vestondi. Rajdhani prantamlo enikalu nirvahinchi tama balam nirupinchukuneduku siddhamoutondi. Ippatike 3 రాజధానుల వ్యవహారానికి సంబంధించి సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా తమ విధానం స్పష్టం చేశారు. అమరావతిలో రాజధాని తాను వద్దనడం లేదని, అమరావతితో పాటు మరో 2 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెబుతున్నారని వివరించారు. అమరావతిపైన తనకు ఎటువంటి కోపం లేదన్నారు. తాజాగా వికేంద్రీకరణ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరింది. ఇప్పుడు అమరావతిని మున్సిపాలిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అది త్వరలోనే అమరావతి మున్సిపాలిటీగా మారనుంది. గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకునే ప్రక్రియ పూర్తి కావడంతో ప్రభుత్వం యొక్క అధికారిక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలను కలిపి మొత్తం 22 పంచాయతీలతో అమరావతిని మున్సిపాలిటీగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదనపైన రాజధాని గ్రామాల్లో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. గ్రామ సభల అనుమతి లేకుండానే అధికారుల అభిప్రాయంతో అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటూ CRDA చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజాగా అసెంబ్లీలో ఆమోదించిన చట్టంతో ప్రభుత్వం అమరావతిని మున్సిపాలిటీగా ప్రకటించేందుకు పూర్తి అధికారం దక్కింది. గతంలో కార్పొరేషన్గా మార్చినా దానికి తగినంత మంది ప్రజల నివాసం లేకపోవడంతో మున్సిపాలిటీ స్థాయిగానే దీన్ని పరిగణించనున్నారు. అమరావతి గ్రామ పరిధిలోని గ్రామాలన్నింటినీ ఇంతకు ముందే పురపాలన శాఖ కిందకు తీసుకొచ్చిన పంచాయతీలుగానే ఉన్నాయి. ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీగా మార్చి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకునే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. స్థానిక సంస్థ ఏర్పాటైతే అనుకున్న విధంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూ వినియోగ మార్పిడి కేటాయింపులన్నీ స్థానిక సంస్థ నిర్ణయాల ఆధారంగా జరుపుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీగా ఏర్పాటైన 6 నెలల్లోపే వార్డులు విడగొట్టడం, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అమరావతి గ్రామాలతో మున్సిపాలిటీని ఏర్పాటు చేసి అక్కడ గెలవాలనేది వైసీపీ ముఖ్య నేతల పట్టుదలగా కనిపిస్తోంది. అక్కడ గెలిచి తమ పట్టు నిరూపించుకోవాలనేది లక్ష్యంగా ఉంది. ఇదే సమయంలో ప్రత్యేకాధికారి ద్వారా పాలన నిర్వహించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అమరావతి కేంద్రంగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. దీనిపైన వారం 10 రోజుల్లోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.